మహిళలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది ఒక్క వైకాపా ప్రభుత్వం వెనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ అన్నారు. కాకినాడ రూరల్ మండలం మండల అభివృద్ధి కార్యాలయంలో ఎండీ ఇవో నారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్ కాపు నిస్తంకి సంబంధించిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కురసాల సత్యనారాయణ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కాపులకు అన్యాయం జరిగిందని గత 70 సంవత్సరాలుగా బీసీలలో కలమని పోరాడుతుంటే ఒక్కరే జగన్మోహన్ ఒక్కరే ముందుకు వచ్చి కాపులకు న్యాయం చేయడం జరిగిందన్నారు. అలాగే కాపు మహిళలకు 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు సంవత్సరానికి 15,000 రూపాయలను నేరుగా తమ ఖాతాల్లో వేయడం జరిగిందని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కాపులకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి ఒక్కరే న్యాయం చేశారని ఆయన తెలిపారు. గత 50 సంవత్సరాలుగా మా కులాన్ని బీసీలో చేర్చమని బీసీ కేటగిరీలో చేర్చమని పోరాడుతున్నారు. ఇది ఇవాళది కాదు, గత 50 సంవత్సరాల పోరాటం. మధ్యలో ఒకసారి బీసీలో చేర్చి మళ్ళీ మీరు బీసీలు కాదు ఓసీ గెలుపుకోమని చెప్పడం కూడా జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఇప్పటివరకు కూడా కాపులు పట్టణ వ్యక్తపరచడం వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ బీసీలో చేర్చడం జరగలేదు. చట్టపరిధులు ఈ చట్ట వ్యవహారంలో ఇది జరగటం లేదు. చట్టంలో 50% కింద మించి రిజర్వేషన్ ఉండకూడదు. ఇప్పటికే 50% రిజర్వేషన్ ఉన్నాయి. కాబట్టి కాపుల్ని వేరే గుర్తించడానికి కొంచెం కష్టం. అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ని పెట్టాలి, తీర్మానం చేయాలి, పాస్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో అలాగే డ్రాగన్ అవుతూ వచ్చాము. ఈ సంధికాలంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేను మీకున్నాను, నేను మీకు చేస్తానని చెప్పి కాపులను నమ్మించి దానికి స్వామినాథన్ కమిటీ కమిటీలు వేసి అందరికీ బొమ్మ చూపించి